హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్నో యూట్యూబ్ ఛానల్. ఇది మే వీడియో గేమ్ మనం అలా కథాకరణ దాన్ని కండిషన్స్ గన్. ఇది కండిషన్స్ గన్ మీద అయితే కథాకరణ దాన్ని మెయిన్లీ ఇఫ్ ఎల్స్ కండిషన్ గన. ఇది హలీమ్ మహదాగత్ కండిషన్స్ డాట్ పిహెచ్పి కిలా మీద ఫైల్గా ఏవ గేమ్ మీద పిహెచ్పి టెక్స్ట్గా మమ్మీ మీద హదాగన్న. ఐ థింక్ ఇస్తర్ హాటైన వీడియోస్ అనేది కూడా కిలావట్ మమ్మీ మీద ఫైల్స్ హద హది ఇన్ని కాకనైతే కూడా కిలావట్ వాళ్ళ మే పెత్తం బలాగనప్పుడు మాకు ఫ్రీగా బలాగనప్పుడు ఫైల్ త్రూయకి ఫైల్కి హెదిలా తీయనా. ఇవాగే మొదలాడు మీ ఫైల్స్ ఒక్కమ జిట్ హబ్బే త్రూ డౌన్లోడ్ కరగనప్పుడు మా ఏ లింక్ డిస్క్రిప్షన్కి పల్లె దాల తీయనా. వాళ్ళకి ప్రాక్టికల్ ఫైల్స్ మేము డౌన్లోడ్ కరగనప్పుడు ఇది ఇస్తరహట అయిన వీడియోస్ వల్లది కూడా కిలావట మా ఫైల్ హదనక ఇవాగే మే బీద పిహెచ్పి టెక్స్ ఓపెన్ కరణ హతాకరణగా నిధి మీద మనం డైరెక్ట్లీ మీ దేవాళ్ళకి ఖలీమ్ హదాగన తీయగన వీడియో పటంగాన్ని ఇది ఇఫెల్స్ స్టేట్స్మెంట్స్ గానే ఇది ఇఫెల్స్ కైనా కథాకరము ఇఫ్ కండిషన్గా ఏమనేస్తాం ఎల్స్ కండిషన్గా నేస్తాం ఎల్స్ ఇఫ్ కైన కండిషన్స్తో అప్పుడ పావించగలను పొలం మితనది ఇది మితనది కూడా పిలావట ఏక ఏమనేస్తాం ఇకని అపి దాక్ ఒక్కరి దాక్ స్పెసిఫై కరాట పస్సే ఏక వ్యాలిడ్ నేస్తాం ఈలంగ కండిషన్గా చెక్కర్ల బలాన్ని కీనకమే మితనది ఏక సింగల్ ఏం కివో అపి కియాన్ని ఏక నేస్తాం మేక కీలపి కియాన్ అన్ని ఏక ఏమ దాక్ అని ఏక నేస్తాం మేక కీనకమై మితనిది ఇఫ్ ఎల్స్ అండ్ కండిషన్స్ వల్ల అవి కూడా కిలావట సిద్ధమైంది. ఇది మా మితనిది సింప్లీ హదాగన్న నేమ్ కీల వేరియబుల్గా మా మీద నేమ్ కీల వేరియబుల్గా హదాగన మమ్మీ గట నేమ్ గట మందేన ఏబిసిడి కీల మా మీద ఏబిసిడి కీల మే విధిట వేరియబుల్ దగ్గర మే విధిట కానీ మమ్మీ హదాగత్తే వేరియబుల్ దగ్గర ఏబిసిడి కీల నేమ్ గా దిన్న. ఇది మమ్మీ అనేది ఇఫ్ కైన కండిషన్గా పావించగాను మమ్మీ ఇఫ్ కైన కండిషన్కి కానీ డోలర్ అండర్ స్కోర్ నేమ్ డబుల్ ఈక్వల్ దగ్గర వలనమా ఏబిసిడి వల్ట ఇక అన్నీ మెన్ను మే నేమ్కి అనేక మెన్ను మే నామ మే ఏబిసిడి వల్ట ఈక్వల్ దగ్గర వలన ఇది మీకు ఏబిసిడి వల్ల సమానమైన కానీ మెన్ను మే నామ ఏబిసిడి వల్ల సమానమైన ముఖద వెండి మెతనది మనం ఎక్కువ రన్న కీలకి అనవా దిస్ ఈస్ అ ట్రూ నేమ్ ట్రూ నేమ్ మా మెన్ను మే మెసేజ్గా ఎక్కువ రన్ని కీలకైనా మాకు డిస్ప్లేకి ఇకనే మాకు బ్రౌజర్కి మా మీదనేది ఎస్ఓక్ డాట్ పిహెచ్పికి మేము ఇద్దరు ఎడియట్ గీల మా ఆయమసర కండిషన్ డాట్ పిహెచ్పికి కూడా క్లిక్ కరణమా ఏదో వాళ్ళకి బలాగా పోలం దిస్ ఈస్ త్రూ నేమ్ కీలా మట్ట మీకు మెసేజ్గా డిస్ప్లే ఇలా తీయనో ఇక మా మీద ఇఫ్ కండిషన్గా పావించగల తీయనో ఇవాగ డొలా అండర్ స్కోర్ నేమ్ మీకు కానీ మాకు మెన్ను మే వేరియబుల్గా మా మీద అరగిన తీయనో ఏ వేరియబుల్గా తీయన బెన్ను మీ నామ బెన్న మే నమ్మట సమానం అయితే కీలకమై మా మితనది చెక్కర్ల బల్ల తీయండి. ఇది మా మితనది బెన్న మే నమ్మ వినస్కరోత్ మా మే నమ్మ వినస్కరణ జక్ కీయలా మా మే నమ్మ జక్ కీల వినస్కర్ల మన ఆయమస్తారు మితని మాకు వెబ్ బ్రౌజర్గా రీఫ్రెష్ కరణ వాళ్ళ బలాగండి బులో దెమ్మట కిసిమ మెసేజ్గా మాకు వెబ్ బ్రౌజర్కి పెన్నాన్ని మాకు కిసిమ కిసిమ మెసేజ్గా దెమ్మకి వెబ్ బ్రౌజర్కి అతను పెన్నాన్ని ఇక్కడ హేతు బెన్న మే కండిషన్గా ఫాల్స్ నిసా ఇకనే మే కండిషన్కి దాని వెరది ఇకనే దాని మెతనది మమ్మీ ఇఫ్ కేల దీల దీనని ఇఫ్ ఎకే దాని డొల అండర్ స్కోర్ నేమ్ ఎక్క బెన్న మే నమ్మటి ఈక్వల్ వెన్నె హే ఇకనే ఏబిసిడి వల్లటి ఈక్వల్ హే ఎత్తుకోవటం ముఖద వెన్నె మే ఆ మెతనది మంట కిసిమ మెసేజ్గా పెన్నాన్ని హే ముఖద మా మెతనది యూస్ కలదని ఇఫ్ కండిషన్కి విదరాయి మా మెతనది ఎల్స్ కైన కండిషన్గా యూస్ కరణం ఎల్స్ కైన కండిషన్కి యూస్ కల మా మెతనకి ఏమో ఎక్కువ దిస్ ఈస్ దిస్ నేమ్ ఈస్ ఇన్వెలిడ్ ఇన్వెలిడ్ కిల మమ్మీ ఇద్దరు టైప్ కన్నా ఇన్వెలిడ్ కిల మమ్మీ ఇద్దరు టైప్ కల మమ్మీ మీ ఇద్దరు క్లోజ్ కరగా మన దెన్ ఆయమస్తారా మీకు రీఫ్రెష్ కరణం ఎత్తుకోటి వాళ్ళ బలాగా పొలం దిస్ నేమ్ ఈస్ ఇన్వెలిడ్ కిల మాట డిస్ప్లే వినా ముఖ్యత మీకట హేతు మెన్ను మే డోల అండర్ స్కోర్ నేమ్ ఇక మెన్ను మీ వేరియబుల్కి ఏది అని నమ్మట ఇక మెన్ను మే వేరియబుల్గా డోల అండర్ స్కోర్ నేమ్ కానీ వేరియబుల్కి ఏది అని నమ్మ జాక్ ఏ డొల అండర్ స్కో వేరియబుల్గా నమ్మ ఈక్వల్ ఎన్నినా బెన్ను మే ఏబిసిడి కీనే గట ఇది ఏక నిశాతమై మితనది అప్పట మీకు ఇన్వాలిడ్ నేమ్ మీకు విదిర పెన్నాను మా ఆయమస్తారా మితన నమ్మ ఏబిసిడి కీల వినస్కర్లా మా మీకు రీఫ్రెష్ కరో త్వరట బలాగనప్పుడు దిస్ ఈస్ అ త్రూ నేమ్ కీల మట పెన్నను ఇది మమ్మ తర్వాత ఎగ్జాంపుల్ లేక అరగన్న ఇఫ్ ఎల్స్ వల్ట తర్వాత సర్లీ ఎగ్జాంపుల్ లేక మా మితనది ఇఫ్ కండిషన్ లేక అరగన్న మా మితనది కింద ఫోర్ ఏక గ్రేటర్ దాన్ 5 వలట వాడ ఇది వాడడం మీకు మిత్రనిది తీరణ అయితే మే కండిషన్గా ఫాల్స్ కండిషన్గా మే కండిషన్గా ఫాల్స్ కండిషన్గా హరిద్ ఇది కూడా హత్తర్ విశాల ఇది కీల బలనమా
ఫోర్స్ కండిషన్ నే మా మెదండి దీని దీని హత్తర విశాల ఇది కీల వలన పహాట వడ ఇది మెదనిది హత్తర విశాల వెన్ని నే పహాట వడ ఏక నిసా మా మెదనిది ఇక మెదని ఎకో మెసేజ్ ఎక దానవ ఆ రాంగ్ రాంగ్ కీల మా మెదర్ ఎకక్ దానవ ఇట్ వాస్ మన్ తవ ఎల్స్ ఎకక్ హదనవ మా ఏక ఎకో కర్నవ కరెక్ట్ కీల మెదనిది ఏమియా మిత్రనిది మా ఇక కెదువ హతర ఇక గ్రేటర్ దాన్ ఇక విశాల అయితే పహట వాడా కీల వలన ఇది మేక మిత్రనిది త్రూ వెన్ని నెహ మే కండిషన్ ఎక ఎత్త వెన్ని నెహ మేక బెరది కండిషన్ ఎక మిత్రనిది మేక కరెక్ట్ వెన్ను కరెక్ట్ ఇట వస్తే మే పల్లెహ రో දැන් බැලුවොත් එහෙම මේ කන්ඩිෂන් එක ෆෝල්ස් කන්ඩිෂන් එකක් දැන් මෙයා මට ඩිස්ප්ලේ කරන්න ඕන රෝන් කියන මැසේජ් එක මොකද මේකට හේතුව මේ 4 කියන එක විශාල වෙන්නේ නැහැ 5ට වඩා හැබැයි මම මෙතනදි 6 කියන එක පාවිච්චි කරොත් 6 විශාලයි 5ට වඩා කියලා මෙතනදි මට මේ මැසේජ් එක කරෙක්ට් කියලා පෙන්වන්නේ මේකට හේතුව මෙතනදි මේ කන්ඩිෂන් එක ත්‍රූ වෙනවා මේ කන්ඩිෂන් එක ත්‍රූ වෙන නිසා මෙයා මට මෙතනදි ඒක හරි කියලා පෙන්නනවා මම මෙතනදි වැරදි కండిషన్ එක يعني හතර වගේ එකක් පාවිච්චි කරලා මෙතනදී කියන්නේ හතර විශාලයි පහට වඩාද කියලා චෙක් කරලා බලන්න කියලා කියන්නේ. ඒක චෙක් කරලා බලනවා. ඒක චෙක් කරලා බලලා ඒක හතර විශාල يعني හතර පහට වඩා විශාල නැත්තම් අපි ඊළඟ කන්ඩිෂන් එකට යනවා. ඊළඟ කන්ඩිෂන් එකේ තියෙන මැසේජ් එක තමයි අපිට ඩිස්ප්ලේ වෙලා පෙන්වන්නේ. ඉතින් මම මේක මෙතනදී රිෆ්‍රෙෂ් කරොත් එහෙනම් මට පෙන්වන්නේ දැන් රෝන් කියන මැසේජ් එක. ඉතින් ඒ වගේම තමයි අපිට if else වලට අමතරව තව else if කියලා command එකකුත් තියෙනවා අපිට ඒකත් පාවිච්චි කරන්න පුළුවන් ඒ කියන්නේ අපි conditions දෙකකට වඩා දැන් මෙතනදී අපි එකක් නැත්තම් අනිත් එක ඒ කියන්නේ එක condition එකක් true නම් ඒක display වෙනවා ඒ condition එක true නැත්තම් ඊළඟ condition එකට යනවා ඉතින් අපිට දෙක conditions දෙකකට වඩා check කරන්න ඕන නම් අපි මෙතනදී else if කියලා තවත් condition එකක් අපිට පාවිච්චි කරන්න පුළුවන් ඉතින් මේ variable එකක් හදාගන්න මම මේක නේම් කියලා මේ විදිහට දෙන්නා නේම් කියලා වේරියබල් එකක් හදාන මම මේ නේම් කියන වේරියබල් එකට ඉක්වල් කරන්නම් චෙක් කියන නම ඊට පස්සේ මම මෙතනදී if condition එකක් දානවා if condition එක ඇතුලේ $_name එක මම double equal කියලා බලනවා ජැක්ට හරිද මෙයා මෙතනදී equal නම් echo කරන්න කියලා කියනවා correct name ඊට පස්සේ මම තව else if condition එකක් දානවා මේ else if condition එකේ බලනවා $_name එක double equal ද අපි මෙතන ගම roast ද double equals කියලා බලනවා කියන්නේ මේ නම double equal වෙන roast කියලා බලනවා එතකොට මම මෙතන echo කරනවා roast කියන නම name just money rose කියලා මෙතනදී echo කරන්නම් මේක ඊට පස්සේ මම මෙතනදී මේ correct name කියන එකට අමතරව මම මේක check කියලා මේක මෙව කරන්නම් මේ නම් දෙකෙන් එකක්වත් නෙවෙයි නම් මේ නම් දෙකෙන් කියන්නේ මෙතන ජකුත් නෙවෙයි නම් රෝසුත් නෙවෙයි නම් මෙන්න මේ name කියන variable එක assign වෙලා තියෙන්නේ ඒක echo කරන්න කියලා කියනවා un wrong name name කියලා මම මේ විදිහට මේක assign කරන්න කියලා කියනවා මම මෙතනදී මේක ආයෙම සරලව refresh කරලා බලනවා මම අපිට එක error එකක් කොහේ කාරි තියෙනවා අපි කොතනද වරද්දලා තියන්නේ unexpected error or line in 23 21 22 23 ඔව් මම මෙතනදී මේක stop කරලා නැහැ ඒ නිසා තමයි error එක මම මේක මෙතනදී refresh කරනවා එතකොට එයා මට පෙන්නනවා jack කියලා ඒකට හේතුව මොකද්ද මෙන්න මේ name එක jackට equal වෙනවා මම මේ name එක වෙනස් කරනවා rose කියලා මම මේ නේම් එක රෝස් කියලා වෙනස් කරලා ආයෙම අස්සරහ චෙක් කරලා බලනවා. එතකොට මෙයා පළවෙනියෙන්ම චෙක් කරනවා මෙයාගේ නම ජැක්ට් ඉක්වල්ද කියලා. නැහැ. ඊට පස්සේ මෙයා දෙවෙනි කන්ඩිෂන් එකට යනවා. ඊට පස්සේ දෙවෙනි කන්ඩිෂන් එකේ කියලා තියෙනවා මෙයාගේ නම රෝස්ට් ඉක්වල්ද කියලා බලන්න කියලා. ඉතින් මෙතනදී මෙයාගේ නම රෝස්ට් ඉක්වල් වෙනවා. එතකොට මෙයා මට රෝස්ට් කියන අවුට්පුට් එක පෙන්නනවා. මම මෙතනදී වෙනම නමක් පාවිච්චි කරොත් නයිට් වගේ නමක් පාවිච්චි කරොත් මම මේක මෙතනදී රිෆ්‍රෙෂ් කරලා බලුවොත් මෙයා මට පෙන්නන්නේ මේක රෝන් නේම් එකක් කියලා. ඒකට හේතුව මේක ජැක්ට් සමානක් නැහැ. මේ නම රෝස්ට් සමානක් නැහැ. ඒ කියන්නේ මේ නම වැරදි නමක් කියලා පෙන්නන්න කියලා මම මේ ප්‍රෝග්‍රෑම් එකේ ලියලා තියෙන නිසා මට ඒක පෙන්නනවා රෝන් නේම් කියලා. ඉතින් මම මේ වීඩියෝ එක මෙතනින් නතර කරන්න. අපි ඊළඟ වීඩියෝ එකෙන් හම්බ වෙමු. හැමෝටම good luck.